హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అంకిత వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అవ్వు అంటే మా చిన్న కోడలు అవ్వుగాని బర్త్డే వ్లాగ్ అన్నమాట. ఇది చూసారు కదా, డెకరేషన్ అయితే ఇలా చేసాము బెలూన్స్తో, సింపుల్గా అండ్ చిన్నగా బాగా చేసామన్నమాట. మాకైతే డెకరేషన్ నచ్చింది, మీకు ఎలా అనిపించిందో చెప్పేసేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా వరకు వీడియో అయితే చూస్తున్నారు బట్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. మెయిన్గా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో, దానివల్ల నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. మనలో మన వాళ్ళే చాలామంది వీడియో అయితే చూస్తున్నారు బట్ ఎవరు కూడా లైక్ చేసి కొంచెం షేర్ చేయట్లేదు, అంటే సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే బర్త్డే ఎలా జరుగుతుంది ఏంటి అన్నది చూసేయండి. హ్యాపీ బర్త్డే జిన్ను. ఇక్కడైతే జున్నుగాడు బర్త్డే విషయం అంటే చప్పట్లు కొడుతా ఉన్నాడు క్యూట్గా. చూసారా, ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసేయండి అంకిత, దాని మీద అద్దే, అరే దాని మీద పడుతుంది, చెప్తే దిమాగ్ తీసే, దాని మీద పడితే కేక్ మీద అద్దు, పిల్లలు తింటాను. అది తీసే అంకిత, చెప్తే నీకు అర్థమైతే లేదా? అరే దాని మీద అది మొత్తం అది ఉంటుంది, అవి పడతాయి బా, అది ముట్టించండి, ఇటు పక్కన పట్టుకోలేదు దాన్ని. ఇక్కడ మా ఆయన అరిచే అరుపులక క్యాండిల్ కూడా పనిచేయలేదు. దాన్ని కేక్ పైన పెడతా అంటే అస్సలు పెట్టరు ఇవట్ల, పిల్లలు తింటారు, అవి స్పార్కిల్స్ అన్నీ దాని పైన పడతాయి, వద్దు అంటే వద్దు అని చెప్పి అరిచేసరికి ఆ క్యాండిలే పనిచేయలేదు. ఇంకా కేక్ కడి పెట్టాలా? కేక్ ఇగో కేక్ మీద పడకుండా ఇగట్టు. చూసారా, ఇక్కడ హ్యాపీ బర్త్డే చెప్పమనగానే అల్లరి అల్లరి చేస్తున్నారు. ఆ హ్యాపీ బర్త్డే చెప్పే పదం ఎక్కడో కానీ వాళ్ళ అరిచే కేకలు ఎక్కువ ఉన్నాయన్నమాట. చూసారు కదా ఫోటో. ఎవరో అవసరం లేదు, అయితే తినగలుగుతా సార్ లేదా అడుగుతాడు.
ఇప్పుడు తర్వాత తర్వాత అక్క మిగిలి ఇటు అక్క రైట్ అక్క రైట్ ఇక్కడ చూసారా, వీడికి కూడా వీడియో తీస్తుందంట, ఫోన్ కావాలంట, ఫోన్ ఇవ్వమంటుంది. చూసారా, ఇక్కడ అవ్వగాని గిఫ్ట్ ఓపెనింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేస్తూ ఉంది. ఫస్ట్ గిఫ్ట్స్ ఒక బర్త్డేకి ఒక 15-20 డేస్ ముందు నుంచి స్టార్ట్ చేసేది అన్నమాట. నాకేం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి
ఫైనల్గా అయితే ఏం గిఫ్ట్ అయితే పాపం తీసుకోలేదు, డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను. బట్ మ్యారేజ్కి వెళ్ళి ఈరోజే మార్నింగ్ వచ్చానన్నమాట నేను, నాకు లేట్ అయిపోయింది. అండ్ హబ్బీ కూడా ఈరోజే వచ్చారు హైదరాబాద్ నుండి, కాబట్టి ఇంకా మాకు ఓపిక లేదన్నమాట ఇంకా షాపింగ్కి వెళ్ళాల్సి. అట్లా ఫుల్ ఎండ్ ఉంది, ఎండకు అసలు బయటకే వెళ్ళలేదు. ఈవినింగ్ టైంలో ఇంకా లాస్ట్ గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు కదా, ఇట్లా ఎలా అంటే వాడికి ఒక పెద్ద గిఫ్ట్ ఇదే, మేము రావడము అండ్ వానికి డెకరేషన్ చేసి వాడికి కేక్ కటింగ్ చేయించడమే వానికి పెద్ద గిఫ్ట్. అదైతే చేద్దాము అని అదైతే స్టార్ట్ చేసి డెకరేషన్ చేసాము అండ్ కేక్ అయితే తీసుకొచ్చాము మేము. వాళ్ళు కూడా కేక్ కట్ చేయించేవాళ్ళు, బట్ డెకరేషన్ అదైతే మేము వచ్చాము కాబట్టి ఇంకా వాడికి కొంచెం సర్ప్రైజ్ అనమాట అది డెకరేషన్ అవన్నీ చేయడము. ఇవైతే అన్ని చాక్లెట్స్ అవే వచ్చాయి, గిఫ్ట్స్ అయితే అన్నీ. ఇంకా డబ్బులు వచ్చాయి, కానీ డబ్బులు మీకు ఆల్రెడీ ఇలా ఫస్ట్ వీడియోలో చూసుంటారు. డబ్బులు కూడా దాచిపెట్టుకుంటుంది అనమాట అన్నీ కూడా, డబ్బులు అసలు ఖర్చు చేయదు డబ్బులను. అయితే ఒక గల్లబుడ్డి బాక్స్ పెట్టుకుంటుంది, దాంట్లో వేస్తూ ఉంటుంది. ఇవన్నీ గిఫ్ట్స్ అండ్ డబ్బులు కూడా ఉన్నాయి. డబ్బులు అయితే ఆమె దగ్గరే ఉన్నాయి, దాచిపెట్టుకుంది. ఓకే చూసేయండి. ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ పిల్లలకైతే పెడతా ఉన్నాను. ఈ రూమ్లో కొంత పిల్లలు, ఇంకో పక్క రూమ్లో ఇంకొంతమంది పిల్లలు అయితే తింటా ఉన్నారన్నమాట. చూసేయండి, ఇక్కడ జున్ను పాప కూడా తింటా ఉంది చూడండి. అరే చూడండి ఒకసారి బాబు, ఇదే అన్నమాట బర్త్డే స్పెషల్ బిర్యానీ చేయించారు, చికెన్ బిర్యానీ. చాలా బాగుండింది, నాకైతే చాలా నచ్చింది, బాగుంది. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే చెప్పు. శివ శివ
చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నగాడు ఎలా చెప్తున్నాడు. ఫైనల్గా వాడికి కూడా అనిపిస్తుంది ఏందిరా ఈ గోలా అని. చూసారు కదా ఫ్రెండ్స్, బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. చాలా అంటే అల్లరి అల్లరి చేసాం అనమాట పిల్లలతో పాటు, నేను కూడా అల్లరి చేశాను. చూసారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అనుకుంటే ట్యాప్ చేసేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే వీడియో ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది. ఇప్పటికే చాలా అంటే చాలామంది చూస్తున్నారు వీడియో, బట్ లైక్ చేయడం లేదు. లైక్స్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి. చూసే వ్యూస్కి అండ్ లైక్స్కి చాలా డిఫరెన్స్ అన్నదైతే ఉంది. అందుకని చెప్తున్నాను మరీ ప్లీజ్ లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అయితే రీచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూసి ఒక లైక్ కొట్టారనుకోండి, ఇంకొకరికి అట్లా రీచ్ అవుతుంది. వాళ్ళు ఇంకా చూసి వాళ్ళు లైక్ కొట్టడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలా అయితే మన ఛానల్ అయితే మంచి గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు చేస్తున్న సపోర్టింగే ఇంకా 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 చాలా కావాలి. అలానే సపోర్ట్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది.